రైతులకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం కాలువ ద్వారా చెరువులు నింపేందుకు పిల్ల కాలువలు చేయడం జరుగుతుందని, ఆ కాలువలో భూములు పోతున్న భూ నిర్వాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మెదక ఆర్డీఓ సాయిరాం తెలిపారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గవలపల్లి మడురు గ్రామాలలో సుమారు 3 ఎకరాల వరకు కాలువ నిర్మాణం కోసం భూములలో రైతులతో స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలకు మెదక ఆర్డీఓ సాయిరాం హాజరై భూ నిర్వాసితులతో మాట్లాడి భూములు కోల్పోతున్న రైతులకు తమ భూముల్లో చెట్లు బోర్లు మరియు పైప్లైన్లు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు అందించాలని రైతులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ మేరకు రైతులకు డబ్బులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరాంతో పాటు తహసీల్దార్ రాజేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మండల సర్వేయర్ బాలుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, బాధిత రైతులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో అవి గవలపల్లి, మడూరు, అంబాజీపేట గ్రామాల్లోంచి కొంత డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పోతున్నాయి. దానికి గవలపల్లి గ్రామంలో, మన అంబాజీపేట గ్రామంలో 1 ఎకరం 16 గుంటలు భూసేకరణ చేయాల్సి ఉంది కాబట్టి ఏదైతే జనరల్ అవార్డ్ ప్రకారం భూ గ్రామ సభ చేయాలో అది ఈరోజు చేయడం జరిగింది. ఎవరెవరికి ఎంత భూమి పోతుంది, దాంట్లో ఏమి అసెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వివరాలు చదివి వినిపించడం జరిగింది. ఇది దీని తర్వాత అవార్డు పాస్ చేసి అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత కెనాల్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్త వాల్యుయేషన్ ప్రకారం ఫిక్స్ చేసి అవార్డు పాస్ చేసి